ఇంతకు మొన్న మనం చూసాం నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క కదా అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. ఎంత పిచ్చి రాతలంటే, ఎంత జుగుప్సాకరమైన రాతలంటే అవి అవి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. వాళ్ళ దిగుజారుడితనం కనిపిస్తూ ఉంది, వాళ్ళ కుట్రదారం కనిపిస్తూ ఉంది. ఏమి నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. ఈ నాయకులకు కానీ, ఈ రాసే వాళ్ళకు కానీ, ఈ కుటుంబం పట్లని కాదు, ఎవరి కుటుంబమైనా తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే చెరిమిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. కాబట్టి రెండు విధాల మరి ఎవరికి వివాదాస్పదం, నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు. రాజశేఖర రెడ్డిలాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే నాయకులు లాంటి వాళ్ళు నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు. మీకైతే ఇక్కడ జగన్ బాబు తీరుస్తాడని, అక్కడ చెరిమిలమ్మ తీరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ చేతులకు అప్పగించాను. మీరు వాళ్ళకు బలం కావాలి, వాళ్ళు మీకు బలము అండా అవుతారని కూడా మీకందరికీ చెప్తున్నా. ఇవాళ ఇక ముందు వేరే రాష్ట్రంలో చెరిమిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్న తల్లిగా జగన్ బాబుకు ఇక్కడ ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మేరేపటి వరకు